హాయ్, వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్. పండు మిర్చి అనేది చాలా బాగుంటుంది కదండి, చూడగానే నోరు ఊరిపోతూ ఉంటుంది, వెంటనే దాంతో పచ్చడి చేసుకొని తినాలని ఎవరికైనా అనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా పండు మిర్చితోని ఈజీగా పచ్చడి చేసుకోవచ్చండి. ఆ పచ్చడిని వేడి వేడి అన్నంలోని కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకొని కొంచెం పచ్చడి కలుపుకొని తింటే ఆహా, రుచే వేరండి. ఎవరికైనా సరే తప్పకుండా నచ్చి తీరాల్సిందేనండి. అండ్ ఈ పచ్చడి చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇది మనకు నిల్వ కూడా ఉంటుంది, ఎండ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా తక్కువ టైంలో ఈజీగా ఒక 10 to 15 మినిట్స్ లో మనకి పచ్చడి అయిపోతుంది. అండ్ దీన్ని ఎప్పుడు కాస్త అప్పుడు మనం తీసేసి వాడుకోవచ్చు కూడా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ముందుగా పండు మిర్చిని కడిగేసి అసలు తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలన్నమాట. తడి అనేది లేకుండా చూసుకోండి. అండ్ వాటి మొడిమలు కూడా తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఇప్పుడు వాటిని మనం కొంచెం మగ్గించుకోవాలండి. అందుకు ఒక పాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి, 1/2 స్పూన్ వరకు ఇంగు ఉంటుంది కదా, సో ఇంగు కూడా వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పండు మిర్చి మనం కడిగేసి తుడిచి పెట్టుకున్నాం కదా, సో వాటిని దాంట్లో వేసేసి మూతపెట్టి వదిలేయాలి. మూతపెట్టి వదిలేస్తే ఏంటంటే మనకి మగ్గినట్టు అవుతాయి అనమాట. ఈ విధంగా మనం మగ్గించడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, ఎక్కువ తొందరగా పాడవదు అనమాట, నిల్వ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం మగ్గించుకోవాలి. ఇది కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకో 5 మినిట్స్ ఇంకా ఆపేస్తాం అనుకున్నప్పుడు 100 గ్రాముల వరకు చింతపండు ఉంటుంది కదా, సో చింతపండుని కూడా వేసేసి చింతపండుని కూడా ఈ పండు మిర్చితో పాటు ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. సో మూత పెట్టి వదిలేస్తే ఈ పండు మిర్చి అండ్ చింతపండు కలిసి రెండూ కలిసి బాగా మగ్గుతాయి అనమాట. సో మగ్గిపోయిన తర్వాత దీన్ని తీసేసి మనం చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోండి. ముందుగా వేసుకుంటే వేడివేడిగా అసలు బాగోదు అనమాట. సో ఇంకా చల్లారిన తర్వాత వేసుకోండి. సో చల్లారిన తర్వాత మిక్సీలో మొత్తం అంతా ఆ పండు మిర్చి అండ్ చింతపండు కలిపేసి వేసేసి, ఇప్పుడు పచ్చడి సరిపడే సాల్ట్ వేసేసి మనం మిక్సీ ఆడుకోవాలి. సో నేను పెద్ద మిక్సీలో ఆడిన తర్వాత దాన్ని చిన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి, బాగా నలగాలని. సో దీంట్లోని మనకి అక్కడక్కడ చిన్న చిన్న చింతపండు పీసెస్ ఎక్కడైనా మిగిలిపోతే వాటిని మీరు తీసేసేయండి, చేతితో తీయండి. అండ్ చేతికి కూడా తడి లేకుండా చూసుకోవాలి. మన పచ్చడి ముట్టుకున్నామంటే చేయి కూడా తడిగా ఉండకూడదు అనమాట. సో పచ్చడిలోని కొంచెం పార్ట్ అనేది తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం అనేది 8-8 కంటైనర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ విధంగా ఫ్రిడ్జ్ లోంచి కొంచెం పార్ట్ పచ్చడి పార్ట్ తీసేసుకొని దాంట్లోని ఇంగో నూనెలోని కొంచెం ఆవాలు వేయించేసి దానికి పోపులా పెట్టేసుకుంటే సరిపోతుంది. మిగిలిన పార్ట్ అనేది ఫ్రిడ్జ్ లో ఉంటుంది. సో ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మనకు నిల్వ ఉంటుంది అండ్ కలర్ కూడా మారదు అనమాట. ఈ విధంగా మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఫ్రిడ్జ్ లోంచి పచ్చడి తీసుకొని దానికి అప్పటికప్పుడు పోపు పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. మిగిలిన పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా పండు మిర్చి పచ్చడి చూసారు ఎంత ఈజీగా చేసుకోవచ్చో, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది.